పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ విడుదల తర్వాత ఆయనకు ఈసీ నుంచి నోటీసులు వచ్చాయి. యాక్టర్ కమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ కి పరిచయం అవసరం లేదు. ఆయన ఓవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్, ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ఓ సింపుల్ టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది ఈ టీజర్. ఈ మూవీలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. అయితే టీజర్ అంతా బాగుంది కానీ డైలాగులే కొందరి మనోభావాలను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా రాజకీయంగా ఆ డైలాగులు రాయడం గమనార్హం. టీజర్ సినిమా ప్రచార కంటెంట్ కంటే రాజకీయ ప్రకటనలా కనిపించడం వల్ల వివాదానికి దారితీస్తుంది. రాజకీయ ప్రకటనలపై నిషేధం లేనప్పటికీ డిజిటల్ లేదా ప్రింట్ మీడియాలో వాటిని ఉపయోగించే ముందు అనుమతిని పొంది ప్రీ సర్టిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనవలసి ఉంటుంది. సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ టీజర్ ను ఆవిష్కరించే ముందు భారత ఎన్నికల సంఘం నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీడియాతో స్పందించారు. తాను కంటెంట్ ను చూడలేదని, వాదనలు నిజమైతే వారు చిత్ర నిర్మాతలకు జనసేన పార్టీకి లీగల్ నోటీసులు పంపుతారట. ఈ లెక్కన పవన్ కి కూడా నోటీసులు అందనున్నాయని తెలుస్తోంది. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారో? ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.